బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు కోట్లాడింది, భవిష్యత్తులో కోట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం సాధించగలమన్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓట్ల వారీగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఫస్ట్ ప్లేస్లో ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలను ఇచ్చిందని, వాటిపై ఇప్పుడు మాట దాటేస్తుందన్నారు కేటీఆర్. అప్పులు శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తుందని ఆరోపించారు కేటీఆర్. పేద ప్రజల కోసం ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా దాన్ని రద్దు చేసిందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక దానిపై స్పందించడం లేదన్నారు. పేదలు దళితులు బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే బీఆర్ఎస్ తరపున కోట్లాడదామని పిలుపునిచ్చారు. రైతు బంధు డబ్బులు ఖాతాలో వేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరును పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.